బాగుందా ఇందామని చూస్తారు తప్పితే ఇది అతన్ని మహారాష్ట్ర అతను చూస్తున్నాం అని ఏమి అనుకోరు సార్ అది టెంపరీ మూమెంట్ అంటే ఇక్కడ వచ్చింది అది ఏమి ఆల్రెడీ వచ్చిందా అదేమి నిలబడదు సార్ అందరూ సార్ ఎవరు ఓట్లేసేది ప్రజలు కాదు కదా ఓట్లేసేది ఆ నటులే కదా మరి నటులకు వాళ్ళని తెలుసు కదా ఇదంతా వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక క్యారెక్టర్ వేస్తాను సార్ నేను ఒక విలన్ క్యారెక్టర్ వేస్తాను దట్ మీన్స్ నేను విలన్ అవుతానా ఆ క్యారెక్టర్ బయట రాగానే నేను నార్మల్ పర్సన్ అవుతా ఓ పోలీస్ ఆఫీసర్ అయితే నేను ఒక ధర్మ దీంట్లో వెళ్తానా అది ఉండదు సో నటులు కూడా చాలా కూల్గా తీసుకుంటారు దీన్ని దయచేసి ప్రజలందరూ కూడా మేము చెప్తున్నాను మీరు ఎలాంటి మీ హీరోలు మీ అభిమానులు ఇలా గొడవలు పడుతున్నారని బాధపడద్దు అందరూ కలిసిమెలిసిపోతారు ఏమి ఉండదు ఎలక్షన్స్ టీకప్లో తుఫాన్ లాంటిది అయిపోయింది రేపటి నుంచి అంత ఆనందంగా చూస్తారు సార్ లేదమ్మా అవన్నీ లేవమ్మా క్యాస్టిజం ఉంటే ఎవరైనా ఆర్టిస్టులు ఎక్కడి నుంచి ఎవరో తీసుకొచ్చి అవన్నీ లేవమ్మా అందరూ వాళ్ళు ఏది నటించి వాళ్ళని రమ్యం చేయడానికి వస్తున్నారు వాళ్ళ క్యాస్ట్ ఏంటమ్మా చూసే సినిమాలో ఏ లేదమ్మా అది లేదు అది ఏదో చెప్తారు కలరింగ్ ఇచ్చుకుంటారు ఇప్పుడు ఒక క్యాస్ట్తో సినిమా ఆడుద్దా ఒక క్యాస్ట్తో ఒక పొలిటీషియన్ నిలబడగలదా అందరూ కలిసి వెళ్తేనే వస్తుందమ్మా అంతే తప్పితే లేకపోతే మనం అదర్ స్టేట్ సినిమాలు ఎందుకు చూస్తున్నాం లేదమ్మా అది లేదు ఎందుకంటే 2 నెలల ముందు నుంచి పబ్లిసిటీ తీసుకొచ్చి ఇక్కడ ఏదో తుఫాను అంటే ఇప్పుడు నేను అనకూడదు ఒక ఆర్టిస్ట్ ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ ఉంటాడు ఒక ఆర్టిస్ట్ ఇంకోటి ఉంటాడు దాని మీద ఆ రాజకీయ పార్టీ సంబంధం లేదు కదా అంటే ఆల్రెడీ అవన్నీ ఏమి లేవు ప్రచారాలు అమ్మా మీరు ఇచ్చారు రేపు తర్వాత ఇదేం లేదు ఇది ఫూల్ అని వాళ్ళే ఉంటారు సార్ మీడియా తోసేట కాదు మీ అంతరాత్మ తెలుసు నేను కాదు మీ పొజిషన్ లో నేనుంటే లేదు లేదమ్మా అది కొడుకునే లేదు లేదు కాదు అది చెప్తున్నామ్మా ఇది ఎలా ఉందంటే నేను నిజంగా ఒక మాట మాట్లాడతాను ఒక యాక్సిడెంట్ జరుగుద్ది మీరు అందరం వెళ్తాం ఫోటోలు పెడతాం తీస్తాం ఏమైంది ఏమైంది అంటాం అయిపోతుంది ఆ ఇంటి యజమాని చనిపోతాడు తర్వాత మర్చిపోతాం 2 రోజులు అయిపోతాం మర్చిపోతాం కానీ ఒక 6 నెలల తర్వాత ఒక తీసుకోండి 6 నెలల క్రితం ఆ ఇండ్లు ఎలా ఉండేది ఆ కుటుంబం ఎలా ఉండేది వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆ మనిషి లేని తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అది ఒక్కసారి వేసి మీరు ప్రొజెక్ట్ చేస్తే ఇంకోసారి 2వసారి మనం యాక్సిడెంట్ చేసేటప్పుడు ఇదిగా చెయ్యం చూసుకొని జాగ్రత్తగా వెళ్తాం అది కావాలి మనం ఏంటంటే టెంపరీ కాదు ఇప్పుడు జైలుకి పంపిస్తారు ఎందుకు జైల్లో శిక్ష అనుభవించారు కాదు పరివర్తన తీసుకురావటానికి ఇది కూడా మనం ఏంటంటే ఆ మినిట్లో పెడుతున్నాం ఆ మినిట్ తర్వాత క్షణం ఇవాళ ఏమైందంటే టైం అంత లేదు ఎందుకంటే చాలా స్పీడ్ లైఫ్ అయిపోయింది ఓపెక్గా ఎన్నో ఒక 2 నిమిషాలు ఒక పాట అంటాం వెళ్ళిపోతాం ఇంకోటి వెళ్ళిపోతాం మర్చిపోతాం పొద్దున్న నిద్రలేసేవాడు గేరే వెళ్ళిపోతుంది అంటే కాదమ్మా కొంతమంది బాధ ఉంది సాయి హీరోలు రాలేదు అనే దానికి ఎందుకంటే నేను బయట కూర్చున్నానమ్మా నేను కూడా వద్దాం గొడవలు అయిపోతుంది చంపేస్తా ఉంటున్నారు కొట్టేస్తా ఉంటుంటే అది తీరా వస్తే ఇక్కడ ఏం లేదు నార్మల్గా ఉంది అన్నారు బయట వచ్చారు నాకు చెప్పారు నేను చేసుకోలేదు వద్దండి అవన్నీ ఎందుకు హెల్దీగానే ఉందమ్మా ఉంది కానీ మీడియా అక్కడికి వెళ్ళేటప్పుడు వేరుగా వెళ్తుంది మెయిన్ నాకే అనిపించింది ఇక్కడికి వస్తే చాలా హెల్తీగా ఉంది పడుతుంది కాదు 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 రూల్స్ అంటే ఎవరు అంత ముందు స్లిప్పులు తీసుకెళ్ళేవాళ్ళు ఇవాళ ఎవరు స్లిప్పులు తీసుకెళ్తారు 16 మంది 18 మంది వీళ్ళందరినీ ఎన్ని పెట్టుకోవాలంటే ఎవరు కదా చూసుకొని సెలెక్ట్ చేసుకుని కరెంట్ కూడా చిన్న బిట్లో ఉన్నాయి అవి చూడ ఫోన్లు కూడా తీసుకెళ్ళటానికి లేదు ఏం లేదు కన్ఫ్యూజన్ అంటే టైం టేకింగ్ ఎవరు ఏ ఇప్పుడు ఇన్ని రోజు మెసేజ్లు కొన్ని 100లు వచ్చినాయి ఎవరు ఏ ప్యానల్లో కూడా తెలియదు లేదమ్మా అంత నటులమ్మా వీళ్ళు నటిస్తారమ్మా ఎందుకు ఒత్తిళ్ళు వేస్తారు మీరు అర్థం చేసుకోండి అమ్మా అందరూ